హోమ్ ప్రాజెక్ట్ శ్రీనివాసరావు, ఎల్డీ గ్లెన్ ఫ్లెమింగ్ టీ జాయింట్ అండి. నేను టీ జాయింట్ చూపిస్తానండి. 4 స్కేలర్ మేమేంటి నా చేతిలో ఉన్న కేబుల్, అది సెంటర్కి కట్ చేస్తాను చూడండి. 1 ఇంచి అంటే ఇంచుమించు 100 mm. అది ఎంత లోడ్ వేయాలో అంత లోడే వేయాలండి స్మూత్గానే, ఎందుకంటే లోపల లీడ్ కట్ అవ్వకూడదు. బాగా గమనించండి. ఇది స్ట్రైట్ జాయింట్. ఈ టీ జాయింట్ మనకి ఎక్కడ వస్తుంది అంటే లైన్ హౌస్ వైరింగ్లో లైన్ వెళ్ళినప్పుడు కిందన కేబుల్ మళ్ళీ స్విచ్ బోర్డుకి లాగాలనుకోండి, కట్ చేసి చాలామంది జాయింట్ చేసి తీసేస్తారు. బట్ అలా కాదు. ఇది కూడా చాకోడ్ చూడండి, ఎంత లోడ్ పడితే అంత లోడ్ వేయాలి. ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ మాత్రం వేయకూడదు, చూసుకొని జాగ్రత్తగా వేయండి. లోడ్ వేసిన తర్వాత చూడండి స్మూత్గా హ్యాండిల్ చేయాలి మాత్రం, ఎందుకంటే తీక్స్ కట్ అవ్వకూడదు. ఒక్కొక్క టీవీ కూడా ఒక్కొక్క 0.5 mm అలాగా కరెంట్ పాస్ అవుతుంది, నెక్స్ట్ కట్టింగ్ కూడా అయిపోతుంది. చూడండి స్మూత్గా తీయండి, రబ్బర్ స్లీవ్ స్మూత్గా అలా తొలగించండి జాగ్రత్తగానే. చూడండి ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను, చూడండి అస్సలు స్లీవ్ ఒకటి కూడా కట్ అవ్వలేదు. దాన్ని సెంటర్ చేయాలండి. సెంటర్ చేస్తే టీ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి హోల్ లాగా చేశాను, సెంటర్ చేసాం, అందులో సగం ఇందులో సగం అంటే 50-50% మధ్య సెంటర్ చేయాలి. కేబుల్ తీసుకున్నాను కదండి, అది 4 స్కేర్ రౌండ్ చేసింది, ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసింది. 2.5 స్కేర్ కేబుల్ అండి అది. మీకు టీ జాయింట్కి చూపిస్తున్నాను. మనకి లైన్కి అట్లకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ కూర కేబుల్ ఉంటే బెస్ట్ అండి అది. అంటే మీకు హౌస్ వైరింగ్ కూడా ఇలా యూజ్ చేస్తారని చూపిస్తున్నాను. అంటే లైన్కి వెళ్ళినప్పుడు కేబుల్ డయా తగ్గుతుంది, నెక్స్ట్ లైన్ వెళ్ళినప్పుడు మాత్రం ఒకటే లైన్ ఉంటుంది కేబుల్. చూడండి అది కూడా వీషేప్లో చేసి 2 పక్కలు ఇచ్చేసాను, సెంటర్లో పెట్టానండి. చూడండి వచ్చింది సేమ్ సెంటర్ చేసి ఆ రౌండ్ చేసింది దగ్గరికి అమర్చాలండి. చూడండి ఒకటి, చూడండి సెంటర్ చేసాను కదా, ఒకటి లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాను. చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం స్విచ్ చేస్తున్నాను, రైట్ సైడ్ ఒకటి తిప్పుతున్నాను. అలా ట్విస్ట్ చేయాలండి, అలా ట్విస్ట్ చేస్తే మాత్రం కరెక్ట్గా ఉంటుందని. చూడండి ఒకటి చేశాను, ఆల్రెడీ మీకు చూపించాను, చూస్తున్నాను చూడండి ఒక లైన్. రెండోది లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను, చూడండి లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవుతుంది. చూడండి ఇది టీ జాయింట్ అండి, ఎంత లాగినా రాదు, నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ కూడా. చాలామంది మామూలుగా చేస్తారు, పర్ఫెక్ట్గా టీ జాయింట్ అయితే ఎలాగే చేయాలి. 100% ప్లాంట్లోని ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ ఎనీ ప్లేసుల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి టీ జాయింట్ మాత్రం. ఇది టీ జాయింట్ అండి. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి. ఎలక్ట్రికల్ ఫ్లంబింగ్ హోమ్ ప్రాజెక్ట్ శ్రీనివాసరావు.